ओम गणेशाय नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। प्रेक्षक महाशीलकి నమస్కారం। ద్వాదశ రాశి వారికి ఏప్రిల్ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ మకర రాశికి చెందిన జాతకులకి ముందుగా గ్రహాల యొక్క సంచారణ గురించి మనం ఒకసారి చూసుకుంటే, ఈ మకర రాశికి చెందిన జాతకులకి చతుర్థంలో రవి గురు బుధుల యొక్క సంచారం జరుగుతుంది, అలాగే పంచమలో శుక్రు యొక్క సంచారం జరుగుతుంది, అలాగే షష్టమలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది। చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు। ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి మకర రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ మకర రాశికి చెందిన జాతకులకి పంచమంలో శుక్రుడి యొక్క సంచారం అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది। అలాగే చంద్రుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఒక 50% యోగిస్తాడు। దానివల్ల ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు, అంటే సమస్యలు వచ్చినా వాటి నుంచి ఏదో విధంగా మీరు దాని నుంచి ఓవర్కమ్ అయ్యి మీరు మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, వాటినన్నింటినీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది। అలాగే ఈ వారంలో మీరు మీ యొక్క బంధువుల ఇళ్ళకి వెళ్ళి మంచి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అయితే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి సినీ టీవీ కళారంగాల్లో ఉండేవాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, క్రియేటివ్ రంగాల్లో ఉండేవాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి। అలాగే ఆభరణాలు కానీ, టెక్స్టైల్స్ కానీ, వస్త్రాలు కానీ, పాలు కానీ, బొటెక్స్ కానీ, లేకపోతే బ్యూటీకి సంబంధించిన రంగాల్లో ఉండేవాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే మీ ప్రేమలు చిగురిస్తాయి, ప్రేమలు చిగురించి మీకు ఖచ్చితంగా కూడా ప్రేమల్లో పడడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ యొక్క ఆపోజిట్ సెక్స్ ఎవరైతే ఉంటుందో ఆ ఆపోజిట్ సెక్స్ని మీరు ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే షష్టమలో కుజుడు కూడా ఈ మకర రాశికి చెందిన జాతకులకి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు। ఈ షష్టమలో కుజుడు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మంచి లాభాలను ఇస్తాడు, ఆరోగ్యం బాగుంటుంది, శత్రు శేషం లేకుండా చేసుకుంటారు, అలాగే ఖచ్చితంగా కూడా మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా ధైర్య సాహసాలతో మీరు చేస్తారు। దానివల్ల ఏంటంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే మీరు అనుకున్న పనిని అనుకున్నట్టుగా చేస్తారో, మీ టార్గెట్స్ ఏవైతున్నారో వాటిని ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు। అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి వారికి అద్భుతంగా ఉంటుంది, భూములు విక్రయాలు కానీ క్రయ విక్రయాలు చేసే వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా కూడా మీ తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గమనించాలి। మీకు ఉద్యోగంలో మీ యొక్క పరిస్థితులు అంతగా అనుకూలంగా ఉండకపోయినప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే మీ తల్లి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో మీ శత్రు నాశనాన్ని కూడా మీరు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, అన్ని రకాలుగా కూడా మీరు లాభపడటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు పరిస్థితులు అనుకూలించడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి, ముఖ్యంగా మేధోపరమైన రంగాలు, అలాగే బ్యాంకింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ రంగాలు కానీ, సాంకేతిక రంగాలు కానీ, వీటి రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి। విద్యార్థులకు కూడా చాలా వరకు అద్భుతంగా ఉంటుంది, వారి చదివిన చదువుకి మంచి
ఫలితాలు దక్కుతాయి, చదివిన చదువుకి మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు సాధిస్తారు, వాళ్ళు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉంటారని అని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వ్యక్తి పరిస్థితులను కూడా ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే తల్లి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రాజకీయ నాయకులు, వ్యవసాయదారులు వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని అంటే మీ పార్టీలో వాళ్ళే మిమ్మల్ని మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలు మాత్రం అంత అనుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడు 6-7 స్థానాల్లో చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు మంగళ, బుధ, గురు, శుక్రవారాలు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఆయా తేదీల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలన్నా చేపట్టవచ్చు, ఎలాంటి శుభకార్యాలన్నా చేయొచ్చు, ఎలాంటి కొత్త ప్రాజెక్టులన్నా మీరు మీరు శ్రీకారం చుట్టవచ్చు. అలాగే ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి, ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి, అది మీకు లైఫ్ లాంగ్ అంతా ఉపయోగపడుతుంది, మీ జీవితాంతం ఉపయోగపడుతుంది. అప్పుడు మీరు ఏ కాలంలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే మనం వచ్చే అనర్థాలు కానీ ఇబ్బందులు కానీ ఈజీగా తట్టుకోవచ్చు అనే విషయం మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా మాత్రమే తెలుస్తుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ మకర రాశికి చెందిన జాతకులకి రవి యొక్క సంచారం బాగలేదు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గురుడి యొక్క సంచారం కూడా బాగలేదు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మేధా దక్షిణామూర్తి వరకు ఆరాధన చేయండి, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి, రుద్ర నమకంతో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనుభవంతో నమస్కారం.